7, ఇంకా ఎం 3 అన్నమాట. మొత్తానికి గేమ్ లోకి వస్తుంది అన్నమాట. బ్యాటిల్ కొట్టి సెర్చ్ పని తర్వాత ఆడేది కదా ఫస్ట్ మనోడ ఇంటిమేట్ వచ్చింది ఫైన్ అవడం ఒకసారి కిల్ ఎక్స్ చేస్తాను కదా మీరైతే ట్రై చేయండి గేస్. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది, చాలా బాగుంది గేస్. హెడ్ చార్జర్ ఇస్తున్నాయి, ఎం 3 ఆటో డ్రాప్ చేసాడు. అసలు స్పెయిన్ అయితే అక్కడ ఉన్నాడు అండి. హెడ్ షాట్ ఇప్పుడైతే బాంబులు ఉన్నాయి, తీసుకుందాం. ఒక పైన కూడా అక్కడ ఉన్నాడు అని కూడా సంపాదం కావాలన్నాడు. సో మీరైతే లక్ష సబ్స్క్రైబర్ చేసుకున్నారు అనుకుందాం. హెడ్ షాట్ మిడికి టెస్ట్ మిడికి టెస్ట్ నా పైన నుంచి వచ్చాడా, ఇంకా పైన ఉన్నాడు చేశాడు. అక్కడ ఏదో ఓకే ఆమె అయిపోయింది కదా, చంపేసాడు. మళ్ళీ ఆమె దగ్గర వచ్చేసి 70 ఆమె కొట్టాం, తీసుకుని 35 బుల్లెట్స్, 70 అమ్మాస్. ఎస్కే 7 కూడా చంపతే మనం చంపుతాము. రివైల్స్ రివైల్స్ తీసుకుపోతే చాలా బాగుంది. స్నైపర్తో ఎంత బాగా ఆడగలరు ఈ గేమ్లో. స్నైపర్ ఒక అన్నాడు, స్నైపరు ఫస్ట్ వీడియో చేయకముందు గేమ్ ఆడాను అనమాట, టెస్ట్ చేశానని చెప్పాను కదా. అప్పుడు స్నైపర్తో సూపర్ తగిలింది, సింగిల్ షాట్ దక్కనక చచ్చిపోయాడు. ఒక్క దెబ్బకి ఒకే ఒక్క బుల్లెట్ చచ్చిపోయాడు. ఈజీ కదా, విక్టరీ కొట్టాను అనమాట దెబ్బకి. గేమ్ అయితే చాలా బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇద్దాము హెడ్ షాట్ దింపుకుంటే అయిపోతుంది. హెడ్ షాట్ చాలా సింపుల్ గేమ్. పైన ఒకడు ఉన్నాడు అనుకోవచ్చు, కింద దూకేసాడు. ఆ వైట్ రెడ్ అంటే హెల్త్ గైస్. వైట్ ఉన్నది అన్న ఆర్మర్ మ్యాక్సిమం 200 ఉంటుంది, కలుతాం అందరికి 150 అలా ఉంటుంది కలుతాం. నేను తప్పు చెప్పినాను అంటే లెఫ్ట్ సైడ్ మీరు చూసుకోవచ్చు మ్యాప్ సైడ్. ఓకే గేస్, ఇద్దరు అయితే కంటిన్యూస్గా చంపుకుంటూ పోయాను. నేను కూడా చంపడం చెప్పుకోండి. హెడ్ షాట్ కూడా డబుల్ కిల్. దీంట్లో కూడా ఫ్రీ ఫైర్లో డబుల్ కిల్ చూపించి దీంట్లో డబుల్ కిల్స్ కూడా వస్తున్నాయి కదా. 4 కిల్స్ ఉంటే 4 హెడ్ షాట్స్, డబుల్ 4 హెడ్ షాట్స్ మనం కింద వస్తుంది. ఎవరు చంపేసింది కదా, అది కూడా నైఫ్తో చంపేసింది అది మనల్ని. నేను పార్టీ చేయడానికి కూడా ట్రై చేస్తాను కదా మొత్తానికి. నేను కూడా చంపేద్దాం సంవత్సరం. ఇంకెవరన్నా చాలా టైం పట్టేస్తుంది, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. మన దగ్గర అవడం గ్రెనేట్ ఇస్తాను
ve bir tek şey atacaktım. İşte bak sen oradan bir şey seçiyorum. Armor da kona yanar. Yine ibadetin geç. Armor da konde health bega da gelir. Enemies chala powerful onnar guys. ఒకటి ఉంటుంది టైప్ 33 అని చెప్పేసి ఒక గన్ ఉంటుంది గైస్ అది ఎనిమీస్కి వస్తుంది రెడ్ అన్న చూసారా ఆ రెడ్ అన్న వాళ్ళకి వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది గైస్ అది ఎంత ఈజీగా కొట్టచ్చు గైస్ గైస్ మొత్తం అయితే మ్యాచ్ ఈజీ కదా మనం అయితే పెట్టుకోవాలి ఫస్ట్ నేనే ఉన్నాను అన్నమాట హర్షి బయటే అదే బెస్ట్ ప్లేయర్ మన హీరోస్ అన్నమాట మన ఆడుతుంది లవ్ లెటర్ అన్నాక మనకి వచ్చారు ఐటమ్స్ ఫీచర్ లాగా చాలా అయితే బాగుంది ఎపిక్ మెన్షన్ ఏదో వచ్చింది నేనైతే అప్గ్రేడ్ చేసుకొని మళ్ళీ వచ్చింది ఎక్స్క్యూజ్ మొత్తం కింద నాకైతే బ్యాటిల్ పాస్లో ఇది వచ్చిందనమాట ఇంకోటి ఏంటంటే నాకు గ్రెనేడ్స్లో ఒకటి వచ్చింది అదేంటో చూడండి అది హై ఎక్స్ప్లోజన్ గట్టిగా సినిమాల్లో కూడా చూపిస్తుంటారు గైస్ ఇది ఓకే గైస్ మొత్తానికి ఇంకో మ్యాచ్ కూడా ఆడుతాం మనం కిక్ చేస్తున్నాయని ఉన్నాయి అని ఏమీ లేవు గైస్ వెళ్ళిపోతున్నాం
గేమ్ టఫ్గా ఉంది, కొన్ని ఈజీగా ఉంది, కొన్ని మ్యాచ్ టఫ్గా ఉంది. దీని మీద దగ్గరికి వెళ్ళి మరి గన్నతో అయితే పట్టడం, ఒక షబుల్ టైప్లో వచ్చి దాంతో పట్టండి. దాంతో కూడా ఈజీగా అది మీలీ అన్నమాట. ఎందుకు దొరికిందేమీ నేను కావట్లేదు అని చూడలేదు చూడలేదు. మీరు నా ఇంట్రో అయితే మార్చానమాట, మీరు అయితే కామెంట్ చేయండి ఎలా ఉందో.
గన్ చూసారా, బ్లాస్ట్ ఆ ప్రాబ్లమ్ ఇయ్యాలి. So that is why, guys. Thanks for watching. I'll see you in the next one. Bye, guys. Bye bye.